పార్టీ అధినేత తీసుకునే నిర్ణయాలు పార్టీ బలోపేతానికి ఉపయోగపడాలి, పార్టీ బలహీనత కాదు. అయితే ఇది అందరికీ వర్తిస్తూ ఉంటుంది ఒక్కొక్క టైంలో ఒక్కొక్కసారి, అంటే ముందుగా వెళ్తారనుకోవాలో లేదంటే మూర్ఖంగా వెళ్తారనుకోవాలో లేదంటే పార్టీ సిద్ధాంతం అవన్నీ పక్కన పెట్టి తన వ్యక్తిగత సిద్ధాంతం ఉద్దేశంగా ఇగో బయట పెట్టుకునేలాగా ముందుకు వెళ్తారో తెలియదు, కానీ ఒక్కొక్కసారి ఆ నిర్ణయాలే బెడ్స్ కొడుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బాగా గత కొద్ది రోజులుగా చర్చనీయాంశంగా ఉన్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది జనసేన. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎవరికి నచ్చట్లేదు అనేది లక్ష్మీనారాయణ గారి లేఖ ద్వారా మొన్న రాజు రవితేజ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు లక్ష్మీనారాయణ గారి వ్యాఖ్యల ద్వారా ఆ లెటర్ ద్వారా మరోసారి నిరూపితమైంది. ఇదే టైంలో ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా ఎవరైతే రాపాక వరప్రసాద్ గారు ఉన్నారో ఆయన పార్టీకి సహకరించకపోవడం, పార్టీలోనే ఉన్నారు ఆయన, ఎలాంటి ఆయన మీద షోకాజు నోటీసులు లేవు, సస్పెన్షన్ వేయటం లేదు, ఏమీ లేదు. కాకపోతే ఆయన పూర్తిగా జగన్ గారి వెంట ఉండడం, మీకు 151 కాదు 152 మంది ఎమ్మెల్యేలు అని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అవ్వడం, బయటకు వచ్చాయని చెప్పుకోవడం, ఇదంతా అంటే మరి ఆయన ఎందుకు ఒకవేళ పార్టీని రిజైన్ చేసి వెళ్ళడం ఇష్టం లేక లేదంటే వీళ్ళ సస్పెన్షన్ వేట్ వేస్తే ఇండిపెండెంట్ అభ్యర్థిగా కొనసాగుతారు జగన్ గారికి మద్దతుగా అని చెప్పి వీళ్ళు వేటు వేయట్లేదా ఏంటో రకరకాల కారణాలు పక్కన పెడితే మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి నోట విజయవాడలో విజయవాడ తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన నేతలతో భేటీ అయినప్పుడు రాపాక వరప్రసాద్ గారి గురించి ఆయన మాట్లాడిన మాటలు కొన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయినాయి. అసలు ఆ ఎమ్మెల్యే మా పార్టీలో ఉన్నారో లేదో తెలియదని చెప్పి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, అంటే ఆయన తీరు ఏదైతే ఉందో లక్ష్మీనారాయణ గారి గురించి కూడా మాట్లాడారు ఆయన అదే టైంలో. ఆ సందర్భంలోనే రాపాక గురించి కూడా వచ్చి ఎందుకంటే వాళ్ళిద్దరి గురించి ప్రస్తావించారు అంటే వాళ్ళిద్దరూ పార్టీలో ఒక కీలక పాత్ర పోషించారు అనే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఎమ్మెల్యేగా ఈయన ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఆయన రిటైర్ అయ్యి రిటైర్మెంట్ తీసుకొని పార్టీలోకి వచ్చి ఏదో ప్రజలకు సేవ చేయాలని అనుకున్న టైంలో పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఆయనకు నచ్చక, ఆయన నిర్ణయాలు నచ్చక ఆయన బయటకు వెళ్ళిపోయారు అనేది ఆయన లేఖ ద్వారా అర్థమైంది. అయితే ఇప్పుడు ఈయన చెప్పింది ఒకటే, ఒకవేళ జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆయన పార్టీలో ఉన్నారో లేదో అని చెప్పి ఏదైనా ఏదైతే సంచలన వ్యాఖ్యలు చేశారో ఆయన అన్నది ఏంటంటే, నేను తాను కాపలా రాజకీయాలు చేయలేను, ఎవరినైనా నేతలు ఇష్టంతో పార్టీలో ఉండాలి కానీ బలవంతంగా ఉండాలని చెప్పేది లేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కొండ బద్దలు కొట్టి మరీ చెప్పారు. అంటే ఆయన అందరినీ ఉండండి అని నేను బతిమాలలేను, ఇష్టంగా ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అనేది ఆయన వ్యాఖ్యల సారాంశం. ఇదే టైంలో లక్ష్మీనారాయణ గారి గురించి కూడా మాట్లాడారు, కాస్తంత గట్టిగానే కౌంటర్ ఇచ్చారని అనుకోవాలి ఆ వ్యాఖ్యల సారాంశం అదే. ఎందుకంటే ఒకప్పుడు ఎన్నికల టైంలో సీటు కోసం చివరి నిమిషంలో తను నా దగ్గరికి వచ్చారు, ఇప్పుడేమో నా విధానాలు బాగోలేదని చెప్పి ఆయన బయటకు వెళ్ళిపోయారు. ఓకే, దాని మీద పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదని చెప్పి మాట్లాడడం, ఇక భవిష్యత్తులో ఎవరైనా సరే తనని ఇష్టపడిన వ్యక్తులు మాత్రమే తనతో ఉంటారు అని చెప్పడం, ఇదే టైంలో అసలు ఎవరు జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రాపాక వరప్రసాద్ ఆయన మా పార్టీలో ఉన్నారో లేదో నాకే అర్థం కావట్లేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం, ఇవన్నీ కూడా అంటే ఒక కన్స్ట్రక్టివ్ పార్టీగా ముందుకు వెళ్ళాలి అని బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు నాయకులు ఎవరు ఉండాలో ఎవరు పోవాలో అర్థం కాలేనప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఉన్నారో లేదో అర్థం కాని పరిస్థితిలో పార్టీ ఉంది అంటే మరి అది ఏ రకమైన వ్యాఖ్యలు అని అనుకోవాలి, లేదంటే ఆ పార్టీకి సంబంధించి పార్టీ బలోపేతానికి సంబంధించి ఆ వ్యాఖ్యలు ఏ రకంగా ఉపయోగపడతాయి అనుకోవాలి. ఒకవేళ ఆయన నచ్చకపోతే షోకాజ్ నోటీస్ ఇచ్చి బయటకు పంపించేస్తే అయిపోద్ది, లేదంటే సస్పెన్షన్ వేసేస్తే అయిపోతుంది. అలా ఏం చేయకుండా మరి ఎందుకు చేస్తున్నారు, మరి అదేం రాజకీయాలు ఏంటనేది ఇంకా త్వరలోనే నిర్ణయించాలి, చూద్దాం ఏం జరుగుతుంది.